అన్నమాట చాలా రోజుల తర్వాత బయటికి వస్తున్నా లాక్డౌన్ లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు బాగున్నారా నేను ఎగ్జామ్ కిరాకునా ఎలా ఎలా నడుస్తుంది మీ లాక్డౌన్ నాకైతే అప్ప బోర్ కొట్టేస్తుంది ఇంట్లో కూర్చొని కూర్చొని కానీ ఏం చేయలేం అనుకున్న ఆప్షన్ అదొకటే అయినా కానీ ఇప్పుడు ఎండలు కూడా స్టాప్ కొడుతున్నాయి ఇప్పుడు టైం నియర్లీ అబౌట్ 4:30 అవుతుంది 4:30 అవుతున్నా కూడా ఎండ మీకు ఎట్లా చెప్పాలి అర్థం కావట్లేదు వేడి సగ కళ్ళకు కొడుతుంది అమ్మ సావుంది అసలు మొత్తం ఇంకొకటి ట్రాఫిక్ చూసారు అసలు లాక్డౌన్ ఉన్నట్టే లేదు అసలు నాకైతే ఇంత ట్రాఫిక్ అబ్బాబోయ్ అంటే మైట్ బి అందరు క్లోజ్ అయ్యి ఇంటికి వెళ్ళే టైం అవుతున్నట్టుంది 4:15 అవుతుంది ఇంకా 5:30 కల్ క్లోజ్ చేశారు కాబట్టి ఆఫీస్ వాళ్ళు అందరూ ఇక్కడే ఇంటికి వెళ్ళిపోతున్నట్టున్నారు అవును అయినాక నేను ఎందుకు బయటకు వచ్చానంటే సో బేసిక్గా మా ఇంట్లో ఒక అక్వేరియం ఉంది ఫ్లవర్ హాన్ సో దానికి ఫుడ్ అయిపోయి వచ్చింది సో ఫుడ్ కొనాలంటే మన స్టేషన్ దగ్గర సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర అక్వేరియం షాప్స్ ఉంటాయి సో ఆ షాప్స్ దగ్గరికి వెళ్తున్నా ఇప్పుడు ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి కరెక్టే కొంచెం పీక్ టైంలోనే వెళ్తున్నా కానీ అయిపోయిన ఫుడ్ నేను ఇప్పుడే చెక్ చేశాను వచ్చేటప్పుడు సడన్గా గుర్తొచ్చి ఎలా వస్తుంది మార్నింగ్ ఫీడ్ కూడా నేను చేయలే అమ్మే చేసింది ఏం భయ్యా చూసుకోవాలిగా ట్రాఫిక్ పడ్డది సో అదనమాట చాలా అసలు ఇంట్లో అందరూ చాలా ప్రొడక్టివ్ వర్క్ చేస్తున్నారు అని అన్నారు మా ఫ్రెండ్స్ మన నా వర్క్ వచ్చేసరికి అయితే ఏదో చేస్తున్నా ఎన్బిటిఎల్ కోర్సెస్ అవి ఇంకో చూసారంటే బస్సెస్ అవి కూడా వర్క్ అవుతున్నాయి అదే చాలా రోజులైంది అసలు బండి నడిపించి అవంతా సో అందుకే ఇంకా ఛాన్స్ దొరికిందని చెప్పి మా డాడీ వెళ్తా అన్న కూడా నేనే లేని నేను వెళ్తా నాకు బ్లాగ్ కూడా వస్తుంది అట్లానే బండి నడిపించినట్టు ఉంటుంది అని నన్ను నమ్మించి ఇంకా నేను తీసుకుని వచ్చేస్తాను మా డాడీ దగ్గర నుంచి ఛాన్స్ సో ప్రెసెంట్కి అయితే లాక్డౌన్ 4.0 నడుస్తుంది అన్నీ ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అవసరమైన ఎసెన్షియల్ షాప్స్ అన్నీ ఓపెన్ అయినాయి హెయిర్ కట్ సలూన్స్ అవి కూడా కానీ ప్రతి ఒక్కళ్ళు ఏంటి శానిటైజ్ చేసుకుంటూ శానిటైజర్ ఇప్పించి అందరికీ అంటే నేను మొన్న హెయిర్ కట్కి వెళ్ళిన సో హెయిర్ కట్ చేసే ముందు కూడా నన్ను కొంచెం శానిటైజ్ చేసి టెంపరేచర్ చెక్ చేసి నాకు కాల్ కూడా శానిటైజర్ అంతా రాసి వెళ్ళి హెయిర్ కట్ చేయించారు అట్లానే వాళ్ళు కూడా ఒక డాక్టర్ లాగా మొత్తం అప్రాన్ వేసుకొని వచ్చి మాస్క్లు హెయిర్ మాస్క్ గ్లౌజెస్ అన్నీ వేసుకుని వచ్చి హెయిర్ కట్ చేశారు ఏదో హెయిర్ కట్ చేసినట్టు లాగా లేదు అది ఆపరేషన్ థియేటర్ లాగా వెళ్ళినట్టుంది ఇంకా సర్లే ఇంకా మనం ఆ మాత్రం జాగ్రత్త తీసుకోవాలి లేదంటే తెలుసుగా ఎట్లా స్ప్రెడ్ అవుతుందో కరోనా అనేది చూసారా అసలు ట్రాఫిక్ ఎంత ఉందో ఇప్పుడు చెప్పాలంటే హైదరాబాద్లో ఇది నా ఫస్ట్ మోటో బ్లాగ్ నేను ఇప్పుడు మోటో బ్లాగ్ చేయలే హైదరాబాద్లో అంటే బేసిక్గా నేను చదివేది చెన్నైలో ఇప్పుడు అయిపోయింది ఫైనల్ ఇయర్ సో అక్కడే ఉన్నప్పుడు అక్కడే ఈవెంట్స్ కానీ అవన్నీ అక్కడే అటెండ్ అయ్యేటోని ఇక్కడ ఏమంత లేకుండే నాకు సో ఇది నా ఫస్ట్ బ్లాగ్ అసలు అసలు మోటో బ్లాగ్ చేయడమే తక్కువ సో దాంట్లో హైదరాబాద్లో ఫస్ట్ అక్కడ ట్రాఫిక్ చూడండి అసలు లాక్డౌన్ ఉందో లేదా అసలు సరే అర్థం చేసుకోగలం పీక్ టైం సో అదే ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చే టైంలో కూడా మాస్క్ ఇంకా శానిటైజర్ క్యారీ చేసుకుంటూ వస్తున్నారు సో మంచిదే ప్రికాషన్స్ తీసుకోవడం ఎందుకంటే ఇంకా మనకి మెడిసిన్ దొరకలే కదా ఏమో మధ్యలో కొన్ని న్యూస్లు వచ్చాయి ఇటలీలో వచ్చింది మెడిసిన్ అట్లనే బంగ్లాదేశ్లో వచ్చింది అని అన్నారు మళ్ళీ ఏమాత్రం నిజమో ఏంటో తెలియదు ఈ ఫుడ్ ఐటమ్స్ కూడా అవి కూడా ఓపెన్ అయినాయి బాగానే అంటే టేక్ అవే ఉంది కథ మొన్న మా ఫ్రెండ్ ప్యారడైజ్ పోయి తెచ్చుకుంటు బిర్యానీ అవంతా అంటే జస్ట్ ఒక టేక్ అవే లాగా అంటే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ లైన్లో నించుని అని చెప్పిండు మళ్ళా కానీ వెళ్ళే టైంలో కూడా వాళ్ళు కూడా ప్రతి వచ్చిన వాళ్ళకి టెంపరేచర్ చెక్ చేయడాలు అన్నీ చేస్తున్నారంట మనం మళ్ళీ అంటే ప్రికాషన్స్ తీసుకుంటున్నారు కానీ చెప్పలేము ఎలా ఎవరికి స్ప్రెడ్ అవుతుందో ఇంకా నీ పేట్లో స్ప్రెడ్ రాస్తుందంటే ఇంకా అవుతుంది
లేదంటే ఇంకా మనం ఏం చేయలేం. అరే షిట్ ఇంత ట్రాఫిక్, అబ్బా రాంగ్ టైంలో వచ్చినట్టు అన్నాను. సర్లే ఇంకా తప్పదుగా, ఇంకొన్ని ఇంకొన్ని కిలోమీటర్స్ ఇంతవరకు వచ్చాము, ఇంకా కానీ చూసుకుంటే అయిపోతుంది. ఓకే డైవర్జన్ పెట్టినట్టున్నారు, ఇక్కడ చెక్ చేస్తున్నట్టున్నారు అందరినీ. లేదంటే ఆ షాప్ సచ్ క్లోజ్ ఉందా? ఓకే రీజన్ లేకుండా అలౌ చేయట్లేదు అనుకుంటా అక్కడ. అంటే ఏంటో చూద్దాం. మాకు తెలిసి నేను ఇంటికి దారి పట్టాలనుకుంటా. అక్కడున్న పోలీస్ వాళ్ళు ఆ రూట్ నుంచి వెళ్ళడానికి లేదు అని చెప్తున్నారు. మళ్ళా నేను కెమెరా ఆఫ్ చేశాను, ఎందుకు ఊరికే సేఫ్ కాదని. మనకి కెమెరా యాక్చువల్లీ లోపల పెట్టాను, నాకు భయం ఉండే. ఫస్ట్ టైం మోటో బ్లాగ్ వేస్తున్నా, మళ్ళీ కొంచెం అలవాటు కాదు మోటో బ్లాగ్ కూడా. అరే ఇప్పుడు ఏదో ఒక స్పిన్ లాగా అయిపోయింది సిటీలో, మళ్ళీ ఏం చేద్దామో చూడాలి. ఇంకా ఆల్టర్నేటివ్ ఫుడ్ పెట్టాలి ఇప్పుడు మాఫీస్కి. మైట్ బి ట్రాఫిక్ ఎక్కువ అవుతుందో లేకపోతే ఏంటో, మళ్ళీ ఏ రీజన్తో అక్కడ ఆఫ్ చేసి నిన్నను మొన్న వచ్చినాను నేను అక్కడికి, కానీ వేరే పని మీద వచ్చిన అప్పుడు చూసుకోలే అసలు ఫుడ్ అయిపోతుందని. అయిపోయి అంటే తెలిసింటే అప్పుడే చూసుకున్నాను. బాబా ట్రాఫిక్ చూస్తే ఇంకా ఈ ఎండలు అయితే సాగు పడుతున్నాయి అసలు. 44 degrees దగ్గర దగ్గరగా చూపించడం మాత్రం 44, కానీ నాకు ఎందుకు ఇంకా దానికంటే ఎక్కువ ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎండ నడిపించే టైంలో కూడా బండి మీద చేతుల మీద బాగా గట్టి పడి మొత్తం సగా పడుతుంది. సో అదే ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుని ఒకసారి అట్లా ట్రై చేద్దాం, ఏంటి ఓపెన్ అయింది, ఓపెన్ ఉందా లేదా రూట్ అనేది. ఇంకా లేదు అంటే ఇంటికి వెళ్ళిపోతాను నేను, ఎందుకంటే టైం కూడా అయితే వచ్చేసింది. అరౌండ్ 5:30 అవుతుంది అని 5 అనుకుంటున్నా, 5 కూడా కాదు 4:45 మైట్ బి. ఇక్కడ ఒకసారి లెఫ్ట్ చూద్దాం, ఉంది లెఫ్ట్. మళ్ళీ ముందుకెళ్ళి ట్రై చేద్దాం అసలు ఏంటి సిచ్యువేషన్. లాకే ఉంది కదా, మళ్ళీ లెఫ్ట్ ఎందుకు ఇస్తున్నాం? మైట్ బి ఆ ఏరియా ఈరోజు క్లోజ్ చేసినట్టున్నారు. ఆ పాత్ అనేది క్లోజ్ చేసినట్టున్నారు మళ్ళీ ఎందుకు. మొన్న అయితే ఓపెన్ ఉండే, మా ఫ్రెండ్ ప్యారడైజ్ కూడా వెళ్ళిండు అట్లానే, మళ్ళీ ఇందో సంగతి. సరే అయితే ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతా రిటర్న్, ఏం చేద్దాం. అయితే వెళ్ళినా పని సక్సెస్ అవ్వలేదు, ఆ రూట్ మొత్తం క్లోజ్ చేశారు అని అన్నారు అనుకుంటే. మళ్ళీ ఇంట ఆ ఏరియా అనేది అలో లేదు అని అన్నారు. సరే అయితే ఇంకా రేపు మాపు వచ్చి చూద్దాం. ఇంకా మా ఫ్రెండ్ అడుగుతా, మా ఫ్రెండ్ దగ్గర కూడా ఫిషెస్ ఉన్నాయి, ఇంకా వాని దగ్గర అడుగుతా. మన లాక్డౌన్ 5.0 ఎప్పుడు ఎలా ఉంటుందో ఏంటో సంగతి తెలియదు. అయితే అంతా ఇచ్చేస్తారా అని అనుకుంటున్నాం మళ్ళీ, కానీ ఇచ్చేస్తే కష్టం. కానీ ఎవరికి వాళ్ళు చెప్పాలంటే బాగానే మెయింటైన్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు కరెక్ట్గా ఉంటున్నారు. ఏదంటే తెలిసిందే కదా మన జనాలు కూడా అదే భయపడుతున్నారు బయటికి రావడానికి లాక్డౌన్ వల్ల. ఏంటి కరోనా ఎలా పాస్ అవుతుంది, ఏంటి అసలు ఏందో అర్థం కాక సిచ్యువేషన్. ఇంకొకటి ఇప్పుడు ఏదైనా కానీ ఒక స్ట్రీట్లోకి వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ అన్ని రోడ్స్ బ్లాక్ చేసి పెడుతున్నారు. సో మనం సడన్గా ఏ రోడ్ కావాలంటే ఆ రోడ్లో లేదు. ఒక కాలనీకి ఎంటర్ అవ్వాలంటే కూడా ఒక దాని ఏమంటే ఒక్క రోడే ఓపెన్ చేసి మిగతా అంతా ఒక గ్రీన్ కలర్ బ్యారికేడ్ చేసేస్తున్నారు. అట్లయినా సేఫ్టీ చూసుకుంటుంది మళ్ళీ. ఎట్లయినా ట్రాఫిక్ సపోర్ట్ైనా ఇంజిన్ ఆఫ్ చేసి పెట్టుకోండి ప్లీజ్. సో నా మ్యాథ్స్లో స్పీడోమీటర్ అనేది పనిచేయట్లే, చేపియాలా? ట్రిప్ కూడా పని చేయట్లేదు, ఫ్యూల్ కూడా పనిచేస్తుందో లేదో. మళ్ళీ 3 రోజుల నుంచి అంతే చూపిస్తుంది, లైట్గా తగ్గుతుంది అంటే తెలియదు కూడా, తక్కువే అనుకో.
మీరైతే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళి పని కానిచ్చుకోవాలా తర్వాత? ఈరోజు అయితే అవ్వలేదు, మైట్ బి క్లోజింగ్ టైం వచ్చాను కాబట్టి అవ్వలేదు అనుకుంటా. సో నెక్స్ట్ టైం ఇంకా కొంచెం మర్లీగా వెళ్ళి బయలుదేరి. కానీ నాకు 1 to 4 క్లాస్ ఉంది, మళ్ళీ ఎన్నో చూద్దాం. పొద్దున్న ఎప్పుడైనా వెళ్ళడానికి వీలైతే అప్పుడు వెళ్ళేసి సరే. అయితే ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇంకా తెలుగు బ్లాగ్స్ మీద వస్తుంటాను నేను, మోటో బ్లాగ్ ఏంటి అనేది చేస్తాను. అఫ్కోర్స్ చేయాలనుకుంటున్నా కూడా నేను. అసలు చాలా రోజుల నుంచి నాకు ఒక భయం ఉండేది మోటో బ్లాగింగ్ అంటే, అరే ఇది ఒక కెమెరా అండర్స్టాండింగ్ లేకుంటే. అండ్ ఇప్పుడు మెల్లమెల్లగా అలవాటు చేసుకొని చేస్తాం మీ అందరికోసం. సరే అయితే మళ్ళీ బాయ్.